మండుతున్నట్టుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా చాలా బాగున్నాం. చాలా డేస్ అయిపోయాయి, 15 డేస్ అయిపోయింది వీడియోస్ తీసి. సో ఈరోజు ఒక టాటో వేపియడానికి వెళ్తున్నాము. టాటో ఏమనేది మీకు సర్ప్రైజ్. సో వీడియో చూస్తే కంటిన్యూగా, సో ఎలా వస్తుంది అనేది మాకు కూడా వీడియో తెలియదు, ఎందుకంటే మేము కూడా ఎప్పుడే వెళ్తున్నాము. 2 టాటోస్ వేయించుకోవాలని అనుకుంటున్నాను. టాటో మాత్రం నాకే, కానీ ఏం టాటోస్ వేయించుకుంటాను అనేది సర్ప్రైజ్. సో వెళ్ళేసి చూడండి. సో వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ రాఖీగఢ్ బర్త్డే వచ్చేస్తుంది. రాఖీగఢ్ బర్త్డే అంటే ఇంకా నా బర్త్డే కూడా. రాఖీగఢ్ బర్త్డేకి నాకు 4 డేస్ డిఫరెన్స్, ఎందుకంటే వీడికి బర్త్డే గిఫ్ట్ ఇచ్చిండు లాస్ట్ ఇయర్, కానీ 4 డేస్ ముందే తెచ్చేసాడు కాబట్టి 12th వాడు బర్త్డే, 16th నా బర్త్డే, బర్త్డే కూడా వస్తుంది కాబట్టి. సో ఇంకా బర్త్డే వీడియోస్తో మేము ముందరికి వచ్చేస్తాము. ఇప్పుడైతే టాటా వేపించుకోవడానికి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వేపించుకొని మొత్తం బ్లాగ్ మొత్తం కంటిన్యూ చేస్తాం. చూస్తూ ఉండండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్ బాయ్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ అయితే చేయండి. ఆ వీడియోస్తో మేము తప్పకుండా మేము ముందరికి వస్తాం. ఇప్పటి నుంచి వీడియోస్ అయితే కంటిన్యూస్గా చేయాలని అనుకుంటున్నాం. సో ఇప్పుడు వెళ్ళిపోదాం అక్కడికి లేట్ చేయకుండా. ఆల్రెడీ చాలా లేట్ అయింది. ఓకేనా? బాయ్ గైస్. హాయ్ గైస్, ఇప్పుడు కిలాడీలో టోర్నమెంట్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో నేను గేమ్స్ ఆడి మనీ అనేది విన్ అవుతున్నాను. ఏంటి కిలాడీలో గేమ్స్ అని ఆలోచిస్తున్నారా? అవును, కిలాడీ అనే ఒక వెబ్సైట్ ఉంది. ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ గేమింగ్ పార్ట్నర్. అండ్ ఇందులో కిలాడి బనయ్యేగా కరోడ్పతి అని ఒక టోర్నమెంట్ జరుగుతుంది. ఇది ఒక గేమ్ చేంజర్. ఇందులో 10,000 లైవ్ గేమ్స్ ని మనం చూస్ చేసుకోవచ్చు. మీరు ఎంత ఎక్కువ ప్రిడిక్ట్ చేస్తే మీ జాక్పాట్ అంత విన్ అయ్యే ఛాన్స్ పెరుగుతుంది. అంతేకాదు మీరు వీళ్ళు వీక్లీ ఇచ్చే ప్రైజెస్ ని కూడా పొందొచ్చు, లైక్ బుల్లెట్, కాంటినెంటల్ GT650, యాపిల్ ప్రొడక్ట్స్ అండ్ అలాగే అమెజాన్ వోచర్స్. ఏంటి మరి దీంట్లో ప్రిడిక్ట్ చేయడం ఎలా అని ఆలోచిస్తున్నారా? చాలా ఈజీ అండి. మీరు 1,000 రూపీస్ ప్రిడిక్ట్ చేస్తే మీకు 1 పాయింట్ అనేది వస్తుంది. ప్రతి అడిషనల్ 1,000 రూపీస్ ప్రిడిక్షన్ గేమ్లపై మీరు ఎక్స్ట్రా పాయింట్ ని ప్రిడిక్ట్ చేయొచ్చు. ఈ టోర్నమెంట్ వచ్చేసి మనకు 1st జూన్ కి స్టార్ట్ అయ్యింది. అండ్ 9th జులై వరకు మీరు లీడర్ బోర్డ్ లో టాప్ ఉండేలాగా ఏం పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ విన్నర్ ని 10th జులైకి అనౌన్స్మెంట్ అనేది చేస్తారు. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ గైస్? సో ఇప్పుడే వెళ్ళేసి మీరు కూడా రిజిస్టర్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో అయితే పిన్ చేసి పెట్టాను లింక్. సో వెళ్ళేసి రిజిస్టర్ చేసుకోండి. మీరు కిలాడీ అయినట్టయితే వెళ్ళేసి కిలాడీ ఆడేయండి. సో షాప్ దగ్గరికి అయితే వెళ్ళాము. తిన వచ్చేసి ఆర్ట్ మ్యాన్ అనమాట, సో ఆర్టిస్ట్. అందుకే తనే వేస్తూ ఉంటాడు. వేసేసి అలా ఫొటోస్ అన్నీ మెమొరీస్గా పెట్టుకుంటా అనమాట. చాలా బాగా వేస్తాడు అఫీషియల్గా. సో లాస్ట్ టైం మేము వీడియో తీసినప్పుడు చాలామంది అడిగారు కాబట్టి ఈసారి పెట్టాను. తన డీటెయిల్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి, నంబర్ గిన. సో మీకు ఎవరికన్నా అంటే అడ్రస్ గిన తెలియకపోతే తనకు ఒకసారి కాల్ చేసి లొకేషన్ షేర్ చేయించుకొని మీరు కూడా వేయించుకోండి. ఇవన్నీ తను వేసిండేదే, తను వేసినవన్నీ అలా మెమొరీస్గా పెట్టుకుంటాను అనమాట. సో ఇంకా స్టార్ట్ చేసాము. సో ఎందుకు నేను టాటా వేపిస్తున్నా అంటే మీరు చూసారు కదా ఇప్పుడు నాకు ఎస్ఎస్ ఉంది కదా, ఎస్ఎస్ అనేది నాకు నచ్చలేదు. అంటే అది బాగాలేదు. ఎస్ఎస్ నచ్చలేదు, సాయి నచ్చలేదు. సాయి అంటే ఇష్టం అని అందరికీ తెలుసు, కానీ అది ఎస్ఎస్ అనేది చాలా బాగులేదు. అది అంటే అఫీషియల్ దగ్గర వేపియలేదు. ఇట్లా రోడ్లో అప్పుడు జాతర ఏదో నడుస్తుంటే అప్పుడు వేయించాను. అందుకే దానికోసం దాన్ని కవర్ చేయాలని ఈ టాటో వేయించాను అనమాట. సో దానికి కవర్ చేసేకి ఏ సెట్ అవుతుందో ఏ సెట్ అవుతుందో అంటే ఫస్ట్ ఫెదర్ టాటోరే అని అనుకున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత బటర్ఫ్లైస్ చూసాము, అదంతా సెట్ అవ్వలేదు. ఎందుకంటే నాకు ఎస్ఎస్ అనేది క్రాస్గా వేసారు అప్పుడే, ఆల్రెడీ క్రాస్ ఉంది కాబట్టి. సో నాకు ఇది ఒక్కటే సెట్ అవుతుంది. ఇంక బటర్ఫ్లై కూడా చాలా పెద్దగా వస్తుంది అండ్ నేను చాలా బక్కగా ఉంటాను కదా, అది సెట్ అవ్వదు అంటేనే సరే ఓకేలే ఇది వేసుకుందాం అనేసి ఫెదర్ టాటో అయితే వేసుకున్నాను. ఇది నాకు నచ్చింది, బాగానే ఉంది. సో నేనే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫస్ట్ టైం అనుకున్నా అంటే చాలా రోజులు అయింది కదా నేను టాటో వేయించి ఎట్లుంటుందో అని అనుకున్నాను. కానీ సాయి పక్కకే ఉండే అప్పుడు కూడా, ఇప్పుడు కూడా పక్కనే ఉన్నాడు. వద్దు వద్దు అన్నాడు, పెయిన్ ఉంటుంది అన్నాడు. కానీ ఇక వేయించుకోవాలి అని అలా సడన్గా డిసైడ్ అయిపోయేసి సడన్గా వెళ్ళిపోయాము టాటో వేయించుకోవడానికి. అసలు వేయించుకుంటాన నమ్మకం లేకుండే నాకు. అలా ఆఫ్టర్నూన్ డిసైడ్ అయిపోయి ఈవినింగ్ కల్లా వెళ్ళిపోయాము. ఇంకా స్టార్ట్ చేసినప్పుడు అయితే కొంచెం పెయిన్ వచ్చింది. అంటే చాలా రోజులు అయింది కదా, చూడండి నా ఎక్స్ప్రెషన్లు చూడండి ఒక్కొక్కటి. అబ్బా, కానీ ఏడవలేదు నేను. ఎంత గట్టిగా అంటే నేను గట్టిగా అంటే ఎంత గట్టిదంటే నేను ఏడవలేదు. నేను ఎంత పెయిన్ వచ్చినా నేను ఏడవలేదు అనమాట. సాయి అయితే చెప్తున్నాను నువ్వు ఏడుస్తావు పక్క, ఏడుస్తావు 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 అని. నేను ఏడవలేదు, చూసారా? అట్లా చేస్తున్నా అంతేగాని ఏడుస్తలే, పెయిన్ అయితే ఉంది. నేమంటే నా పెయిన్ ఒకరి ముందు చూపించుకోవాలని అనిపించదు నాకు.
సో వేయడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ లేయర్స్ ఉంటాయి కదా అవన్నీ వేయడం అయితే అయిపోయింది. లైన్స్ ఉంటాయి కదా లైన్స్ అయితే అయిపోయింది. ఇట్లా రబ్ చేసినప్పుడు అయితే బాగా పెయిన్ వస్తుంది. సో మేము అదే డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. బాగా పెయిన్ వస్తుంది కదా బ్రో అంటే అవునవును ఇంకా అట్లా చెప్తుండే. సో లుక్ అయితే ఇలా అంటే లుక్ అయితే అట్లా వచ్చింది ఫ్రెండ్స్, పెన్సిల్ సింబల్ కట్ చేసింది. సో అప్పటికి మా భార్య బాగా అలసిపోయింది. లైన్స్ కళ్ళలో బాధని చూడొచ్చు మీరు, ఏదో చూపిస్తుంది అంతేగాని కవర్ చేసుకుంటుంది. నాకు నవ్వు వెనుక బాధ ఎంత లోపల బాధ ఉంది. బాగానే అంటే బాగా నొప్పి ఉన్నింది. అంటే నాకు కొంచెం క్రాస్గా వస్తుంది కదా ఇది. సో మీరు లాస్ట్లో చూసినట్టయితే మీకు తెలుస్తుంది, ఎందుకంటే అది నాకు ఎస్ఎస్ వేసినదే క్రాస్గా వేశారు కాబట్టి ఇది కూడా మనకు క్రాస్గా వస్తుంది అనమాట. కానీ పెయిన్ అయితే బాగానే ఉండింది అప్పటికి. నేను కంట్రోల్ ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది లోపల ఎంత బాగా ఉందో. నేను అప్పటికి కవరింగ్ కోసం బాగా ఇంకా మెలికలు తిరిగిపోతుంది. ఇంకా నేను అప్పటికీ ఆ బ్రోకి కొంచెం ఆగు బ్రో 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 అనేసి కొంచెం ఆపుకొని ఒక 10 మినిట్స్కి ఒకసారి ఆపుకొని అంటే ఫ్యాన్ కింద గాలికి పెట్టుకొని అట్లా ఉండే. సో తర్వాత అయితే బాగా హెవీ పెయిన్ వచ్చేసింది. అంటే షేడ్స్ ఉంటాయి కదా, షేడ్స్ చేసినప్పుడు అయితే సో బాగా పెయిన్ అయితే వచ్చింది. అంటే ఒక్కటేసారి షేడ్ చేస్తే అది మనకు థిక్గా రాదు కదా. సో అట్లా చేయించుకున్నప్పుడు అయితే నొప్పి వచ్చింది. అవి లోపలికి వెళ్తాయి కదా, అందుకు బాగా నీడిల్స్ అయితే లోపలికి వెళ్తాయి కదా అప్పుడు పెయిన్ వచ్చింది. సో బ్రో అడుగుతున్నా మీకు పెయిన్ ఉందంటే లేదు బ్రో అంటున్నాను. బట్ ఆ బ్రో అర్థం చేసుకుంటాడు కానీ ఎట్లయినా వాళ్ళకి తెలిసిపోతాయి కదా. కానీ నాకైతే పెయిన్ బాగానే ఉన్నింది. ఆ బ్రో అడిగినప్పుడల్లా నేను లేదు బ్రో ఓకే ఓకే తట్టుకోగలను అన్నాను. కానీ లాస్ట్లో అయితే హెవీ పెయిన్ వచ్చింది. ఇంకా సాయి పక్కకు ఉన్నాడని కొంచెం ఓకే ఓకేలా ఉన్నాను అనమాట. లాస్ట్ టైం నేను సాయి టాట వేపించుకున్నప్పుడు సాయి లేడు, సాంగ్ పాడుతున్నాను నేను అప్పుడు. చీకట్లో ఉన్న వాకిట్లో ఉన్న అది టీవీలో అక్కడే భయపడతాను. ఎందుకు అక్కడ అక్కడ పెట్టి అక్కడ పెట్టినుంటే వాళ్ళు ఏం భయపడాలే, నువ్వు భయపెట్టకు. అక్కడ పెట్టినుండే సాంగ్ పాడుతున్నా. సో ఆ తర్వాత ఇది షేడ్స్ వేశాడు. మేము వీడియో ఎక్కువ స్కిప్ చేసి పెట్టాము, ఎందుకంటే మీకు బోర్ వస్తుంది కదా అనేసి. సో ఓన్లీ మెయిన్ పెట్టామన్నమాట. సో షేడ్స్ కొంచెం అయింది. షేడ్స్ కొంచెం అయిన తర్వాత బ్రో ఇది అయితే లేదు హెవీ పెయిన్ ఉంది అంటే సరే కొంచెము రెస్ట్ తీసుకోండి, ఇది ఒక 4 అవర్స్ ఏమైంది నాకు ఈ 2 టాటోస్కి. సో ఇది రెస్ట్ తీసుకోండి అంటే నేను ఆపి వేసుకున్నా కాబట్టి కొంచెం అంత టైం పట్టింది. హెవీ పెయిన్ ఉంది. మా సాయి పక్కకు ఉన్నాడు కానీ నన్ను అస్సలు పట్టించుకోలేదు ఫ్రెండ్స్, నా దగ్గరకు రాలేడు. నన్ను పోనమ్మా అనలేదు ఫ్రెండ్స్. అలా ఉంటే ఎంత బాగుంటుంది కదా ఫ్రెండ్స్. నా పక్క కూర్చున్నాడు ఫ్రెండ్స్ గాడిది లెక్క, నా దగ్గరకు వచ్చి పోనమ్మా నొప్పి ఉన్నదా అని ఏమి నన్ను పట్టుకోలేదు ఫ్రెండ్స్. నా సోఫాని ఆ చైర్ని అయితే నేను పిసికి పెట్టేసాను, పిండి పులిహోర వేసేసాను. ఎందుకంటే నాకు పెయిన్ వచ్చినప్పుడల్లా నేను దాని మీద చూపించాను. నేను దేవుడా అని వేడున్నా ఒప్ప అనే ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాను నేను, మీకు అర్థమవుతుందో లేదో. సో తర్వాత ఇది సాయికి కింగ్ సింబల్ అప్పుడు వేయించలేదు కదా నేను. సో నాకు నచ్చిన కింగ్ సింబల్ సెలెక్ట్ చేసుకొని వేపించుకున్నాను. అండ్ ఆ సాయి అనేది ఇంకొక కోటింగ్ వేయించాను అనమాట. అది కొంచెం నాకు లైట్గా ఉన్నట్టు అనిపించింది. సో అందుకే థిక్గా వేయించాను, ఒకటే కోటింగ్ వేయించాను. కానీ బాగా వచ్చింది, ఇప్పుడు బాగుంది. సో స్వెల్ అయితే బాగా వచ్చేసి ఉండే నాకు, బాగా తొందరగా అయిపోయింది. ఎందుకంటే మనకి ఇక్కడ స్కిన్ అనేది తక్కువ ఉంటాయి కాబట్టి అట్లా కనిపిస్తుంది అనమాట. కానీ ఇక్కడ బాగా హెవీ పెయిన్ ఉండే, అది నేనేం వీడియో పెట్టలేదు. హెవీ పెయిన్ ఉండే ఇక్కడ వేసినప్పుడు కూడా. కింగ్ సింబల్ నాకు సింపుల్గా బాగా నచ్చింది. ఇంకా సాయి అనే పేరు మీద కూడా నేను ఇంకో కోటింగ్ వేయించాను కాబట్టి ఓకే ఈ టాటా సెట్ అయిపోయింది అని అనిపించింది. బాగుంది ఇది కూడా, నాకు ఇది నచ్చింది. అండ్ ఫెదర్ టాటా కూడా నచ్చింది అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత అదే అంటే అది ఎక్కువ పెయిన్ వచ్చింది అనేసి సాయి టాటాకి అయితే దీని మీద మళ్ళీ వేయించాను. సో అయితే ఇక్కడ ఒక ఫ్రెండ్స్ ఒక జోక్ ఏంటంటే, ఫస్ట్ చెప్పినా నేను ఇదే ఒకటే టాటో కంప్లీట్ అయిన తర్వాత వేరే టాటాకు అంటే పర్లేదు వేరే టాటో అని సాయిది కింగ్ సింబల్ వేయించింది. తర్వాత నెక్స్ట్ టైం ఇట్లా గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇంకా అంటే వేసిన దాని మీద మళ్ళీ వేస్తారు కాబట్టి ఇంకా నొప్పి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కొంచెం నేను కూడా అప్పుడు వేసుకున్నా, కొంచెం అనుభవంతో చెప్తే మేడం ఇన్లేదన్నమాట. అప్పుడు ఇంకా బాగా సాయి కన్నా ఫస్ట్ నేనే వేసుకున్నా కదా ఫ్రెండ్స్, ఆ పెయిన్ నేను తట్టుకుంటానని వేయించుకున్నాను. ఫైనల్లీ నేను తట్టుకున్నాను, నా కంట్లో ఒక్కొక్క చుక్క నీళ్ళు కూడా రాలేదు. సో ఇంకా ఈ గ్యాప్స్లో నేను అంటే రెడ్ కలర్ కూడా వేయించుకున్నాను. సో ఫైనల్గా అయితే
సో నా టాటో అయితే ఇలా వచ్చిందనమాట. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ మీరు ఎవరైనా వేయించుకోవాలి అనుకుంటే సో డీటెయిల్స్ మొత్తం కింద ఉన్నాయి. సో బ్రోకి కాంటాక్ట్ అవ్వండి, మీరు కూడా వేయించుకోండి. అండ్ నేను మిడిల్లో ఇంకొకటి ఏంటంటే వైట్ కూడా వేయించాను. వైట్ వేసిన దిగిన నేను స్కిప్ చేసేసాను వీడియో, మీకు బోర్ వస్తుంది అనేసి. సో ఓన్లీ మెయిన్ మెయిన్ది పెట్టాను అండ్ చాలా చాలా బాగుంది. సో బాయ్ బాయ్ ఫ్రెండ్స్.